జరిగింది. మహిళలు కూడా ఇక్కడ చేరుకున్నారు. మనం చూస్తా ఉన్నాం ఈ గ్యాలరీలో చూసినట్లయితే మహిళలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మనం చూస్తా ఉన్నారు. ఈ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సమకూర్చినటువంటి మహిళలు కూడా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున రావడం చాలా సంతోషకరం. అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటి చెప్పండి. నేను మంగళగిరి నియోజకవర్గం అండి, గుంటూరు జిల్లా కార్యదర్శి. నా పేరు రావిరామ. ఇక్కడ పుట్టి శ్రీరాములు మహాసభ పెట్టారు, ఆ పదవ ఆవిర్భావ సభకి వచ్చాము. లక్షలాదిగా మరి ప్రజలందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఇంత ఎండైనా సరే మేము ఉదయం 10 చేరుకోవడం జరిగింది. మరి పవన్ రావాలి, పాలన మారాలని చెప్పి ప్రజల వీర మహిళలు పాలన మారాలి అని చెప్పేసి చాలా మంది వీర మహిళలు జనసైనికులు అత్యుత్సాహంతో కోట్లాది మంది లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. 2024 ఎలక్షన్ లో ప్రభుత్వం జనసేన ప్రభుత్వం అవుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని ఘంటాబద్ధంగా తెలియజేసుకున్నాం. మెజారిటీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు గెలుచుకుంటామని చెప్తున్నాము. అవినీతి లేని రాజ్యము, యువతకి ఉద్యోగాలు కల్పించే రాజ్యం కల్పిస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. రైతులకు న్యాయం చేసే ప్రభుత్వం ఆల్రెడీ అధికారం లేకపోతేనే పవన్ కళ్యాణ్ గారు చాలా చేశారు. రైతులకి 100,000 రూపాయలు చొప్పున ఇచ్చారు వాళ్ళ కుటుంబానికి ఆదుకుంటూ. కాబట్టి అధికారం వస్తే ఇంకెంత చేస్తారనేది మరి ప్రజలు ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాము. ఆయన ఒక్కడగా వచ్చాడు, 100 అడుగుల ఎత్తున జెండా స్థాపించి పార్టీ ఆఫీస్ లోని మంగళగిరి నియోజకవర్గ స్టేట్ పార్టీ ఆఫీస్ లో నియమించి ఆయన ఎంత ఎదిగారనేది చూపిస్తున్నారు. మరి రాష్ట్ర ప్రజలే ఈ 10 ఏళ్లలో ఆయన అంచెలంచెలుగా ఎదగడం చూశారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. చూస్తా ఉన్నాం పెద్ద ఎత్తున ఇక్కడ మహిళలుగా చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మహిళలకి ప్రాధాన్యత ఎక్కిస్తా అన్నారు. అంటే ఇప్పుడు మీరందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారా లేక ఏ విధంగా వచ్చారు?